నేను వీళ్ళకి మా శిష్యులు ముగ్గురు వచ్చారు. వాళ్ళు ముగ్గురికి ఏం చెప్పంటే, రాకముందే చెప్పాను వాయిస్ మెసేజ్లో, రైలు ఎక్కకముందే చెప్పాను. ఏం చెప్పంటే, మీరు మూడు నేర్చుకుంటే నా మూడు పాడవదు. ఏంటా మూడు? సరే అలాగే, ఈ మూడు కానీ మీ నోట్లో ఉంటే నా మూడు పాడవదు. మీరు మీ ఇష్టం వచ్చిన చేస్తే మూడు పాడవద్ది. మూడు పాడైతే నేను మీకు ఒక సహస్రం చేతిలో పెట్టి ఎక్కడ రైలు అయితే అక్కడ దింపేసి పంపించేస్తా. ఎందుకంటే మన మూడు అంటే నా మాటలు కాదు ఇవి, స్వామి వివేకానంద చెప్పారు. నీ మనస్సుని, నీ ఇంద్రియాలని, నీ బుద్ధిని బలహీనపరిచే ఏ వస్తువైనా, ఏ వ్యక్తి అయినా, ఏ స్థలమైనా వెంటనే విషం వలే విడిచిపెట్టు అన్నారు. అందులో నేను అగ్రగణ్యుని, తక్కువ వదిలేస్తాను. అలా వాడిని కూడా వదిలేశాను ఒకసారి. ఇంకా వాడు వీడని ఏం లేదు. ఇంగ్లీష్లో చెప్తాను, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సంబన్ ఐ కెన్ నాట్ రిలేట్ ఇమీడియట్లీ, ఐ డిలేట్ వితౌట్ లేట్, ఐ క్లోజ్ మై గేట్, దట్ ఈస్ దేర్ ఫేట్. సో కాబట్టి పద్ధతి 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 కావాలి. ఇక్కడ తినేసి, ఇక్కడ కడిగేసి, ఇక్కడ పాడు చేసేసి, మందగాదు అనుకుని నాశనం చేసేయకూడదు. బాధ్యత లేని బాడు కోసం భూమి మీదకి ఉండకూడదు. అది ఎవడైనా ఇంటి పట్ల బాధ్యత లేనోడు, దేశం పట్ల బాధ్యత లేనోడు, అది ఏ బాధ్యత లేనోడైనా బాడుకోవే, ఆ బాడుకోలు ఉండకూడదు సార్. మనకి నిష్ట కావాలి, ధర్మనిష్ట కావాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే కేవలం మన ఆచరణ మాత్రమే. దాన్ని బెంగాల్లో చెప్తారు, అప్పనే ఆచార్ భక్తి కల్లో ప్రచార్. మనం ఆచరిస్తే ఆచరిస్తే ఇంకోటి చెప్పకుండా చెప్పగలుగుతా. నేను ఆదిత్యవరం చదువుకుంటా, నే భౌతికే చదువుకుంటా, నేను శిష్టాష్టం చదువుకుంటా, నేను జపం చేస్తా, నేను మౌనం చేస్తా, నేను నియమం పాటిస్తా, కాబట్టి ఇంకోటి చెప్పకూడదు. ఆ పొద్దున్న వాళ్ళని ఏదో దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు తాగేది వేడిగా సూపు, సూపు అంటే జన్మానికి ఒకసారి తాగుతాం, దానివైపు చూపు కూడా ఉండదు కదా. మరి చూపు తెచ్చాడు, ఇంకా లోపల పరమాత్మ పుడుతుంటాడు వాసన చూసా. మామూలుగా ప్యాక్ తెచ్చి కలుపుతారు కదా, వాడు ఖచ్చితంగా అందులో వెళ్ళిపోయేస్తాడు, స్మెల్ తెలిసిపోయి. వీడు నిన్న విజయవాడలో మిస్టేక్ చేశాడు, నేను నమ్మాను, అందువల్ల దేవుడి దగ్గర పెట్టి నివేదన చేసేద్దాం అనుకున్నా, కానీ పరమాత్మ పొడి పొడిచాడు. అట్లాదు అట్లా బయట పిలిచాం. కాబట్టి మనం నియమాన్ని ఎవడు చూసినా చూడకపోయినా పాటించాలి, అది రక్షిస్తుంది. చాగంటిగా చాలా స్పష్టంగా చెప్తాడు, ఈ పూజ నన్ను రక్షిస్తుంది, నువ్వు నమ్ము, రక్షిస్తుంది ఈ మంత్రం, నన్ను రక్షిస్తుంది రక్షిస్తుంది. నమ్మాలి నమ్మాలి, నమ్మితే మనం ఉద్ధరింపబడితే కొంచెం ప్లేస్ ఖాళీ అవుద్ది భూమి మీద, వేరే వాళ్ళకి పీస్ పెరుగుతుంది. లేదా ఇబ్బడింపబడిగా పెరిగిపోతున్నారు. కొంచెం కటుగా చెప్తే, మా పెద్ద స్వామివారు చెప్పారు, దిస్ ఎర్త్ కెన్ ఫీడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ ద పీపుల్ బట్ నాట్ ద అన్వాంటెడ్. చాలామందికి తినేందుకు దొరకట్లే, చాలామంది పాడేస్తున్నారు కాబట్టి. అందుకని మనం ఎడ్యుకేట్ చేయడం ఒక్కటే ప్రధానం. ఎడ్యుకేట్ హౌ టు ఈట్, వాట్ టు ఈట్, వేర్ టు ఈట్, వెన్ టు ఈట్, వెన్యూ ఉన్నాయి, వెన్యూ ఉన్నాయి. అందుకని విజయవాడలో అదేదో ఈట్ స్ట్రీట్ ఉందని, సికింద్రాబాద్లో ఫుడ్ స్ట్రీట్ ఉందని, మండి భోజనని, పెండాకుడి భోజనం, అట్లా కుర్మలు చేయకూడదు. స్పష్టంగా మా అమ్మ తిట్టేది, మేము మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి ఆ బట్టలు సందులో విడిచిపెట్టి తవల కట్టుకుని భోజనం చేసేవాళ్ళం. ఫ్రెండ్స్ కొందరు మేము భోజనం చేసే టైంకి అడు తొందర తిని వచ్చేస్తే వాళ్ళు చూస్తే మా అమ్మ అరిచింది. మొన్న గరికిపాటి వాళ్ళు చెప్తారు, అలా ఎవడంటే ఆడు చూడకూడదు, మీ అమ్మ కరెక్ట్, మీ అమ్మ కరెక్ట్, మీ అమ్మ చాదస్థం కాదు, కరెక్ట్, ఆడి కళ్ళు ఎందుకు పడాలి? దీని గురించి పదే పదే కూడా చెప్పారు, ఇక్కడికి వస్తూ వస్తూ అంతా కరెక్ట్గా ఉంటుందయ్యా,
నా వేదిక ధర్మంగానే ఉంటుంది, మనం రావచ్చే యాత్రకని పదే పదే కూడా చెప్పారు. నేను రాలేను. ఇప్పుడు మీకు వెళ్ళిపోయే ఎగ్జామ్షన్ అనే ఉంది, నాకు లేదు, నేను తెలియనుగా. అయినా ఏదో పొద్దున్న మౌనంలో ఉన్నప్పుడు ఇల్లు ఏదో ఉపమానం దాని అంటే ఇడుపుయా అంటే సార్, కేరళ స్టైల్ ఇడుపుయా సేమియా, సేమియా కాదు అది, దాని పేరు కేరళ స్టైల్ చేస్తారు కదా ఇడుపు పుట్టులాగా, పుట్టు పుట్టులాగా అది. ఓకే, చట్నీ చూశాను ఏమీ లేదు, సత్వగుణ ప్రధాన శుద్ధ సత్వం అండి బాబు. మామూలుగా కొన్ని చోట్ల పొగలు వచ్చేస్తుంటాయి. మాకు సువర్ణ శర్మ గారు అన్నారు పొగలే సార్, నేను అప్పుడు మధ్యలో ఫోన్ చేసి అంటే నైవేద్యం పెట్టాగా నైవేద్యం పెట్టకుండా తినం కదా, తినేటప్పుడు పొగలు వచ్చేస్తాయి. నేను ఫోన్ చేసి సార్ పొగలు వచ్చేస్తున్నాయి జాగ్రత్త సార్ లేకపోతే తగ్గించండి సార్ అని చెప్తారు. సో కాబట్టి మన ధర్మము కేవలం మన ఆచరణలో ఉంది, అందుకని వచ్చే తరాన్ని తయారు చేయడం మీద దృష్టి పెడితే మనం ధర్మాన్ని రక్షించుకోగలం. లేకపోతే ఇప్పుడు పూర్వకాలం ఏం చెప్పారు, చేసుకున్నాడో చేసుకున్నంత, కానీ ఇప్పుడు అది మారిపోయింది, కోసుకున్న వాళ్ళు కోసుకున్నంత, ఇది పచ్చి నిజం. అందుకని జరగకుండా ఉండాలంటే జరగాలి, అది మన చేతిలో ఉంది. జై శ్రీరామ్.